రెండో సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. రెండో సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహు కాలము యుద్ధము జరుగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నేరసిల్లెను. ఓకే, అందరి మాట నాకు చెప్పండి. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహు కాలము యుద్ధము జరుగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నేరసిల్లెను. ఓకే, కొన్ని వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. రెండో సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుకుంటున్నాం. ఇక్కడ రెండు కుటుంబాలు కనబడుతూ ఉన్నాయి. ఇరువురు కూడా ఇశ్రాయేలీయులను 40 సంవత్సరాలు ఏకగ్రీవంగా పరిపాలించారు. అటు చరిత్ర ఇరువురికి ఉంది. ఇరువురిని దేవుడే కోరుకున్నారు. ఇరువురిలో మొట్టమొదటి ఇశ్రాయేలీయులకు రాజు సౌలు. సౌలును దేవుడు ఎన్నుకొని, దేవుడు సౌలును కోరుకొని ఇశ్రాయేలీయులకు రాజుగా చేస్తే, రాజుగా చేయబడిన తరువాత అతడు దేవుడిచ్చిన దాన్ని పట్టుకున్నాడు, దేవుని వదిలేశాడు. ఏం చేశాడండి? చెప్పాలి గట్టిగా. దేవుడిచ్చింది పట్టుకున్నాడు, దేవుడిని ఏం చేశాడు? వదిలేశాడు. ఆ కారణంగా భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టి, భూసంబంధమైన దాని కొరకు ప్రాకుళ్ళాడుతూ, ఆ సింహాసనం నాకు, నా కొడుకులకు, నా కుటుంబానికి, నా మనవళ్లకు ఎల్లకాలం ఉండాలని దాని కొరకే ఆతృతతో పనిచేశాడు, దాని కొరకే ఆకలితో పనిచేశాడు. దేవుడి మీద మనసు లేదు, ఆత్మసంబంధమైన వాటి మీద మనసు పెట్టలేదు, భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టి అతడు లక్ష్యం వైపు అడుగులు వెళ్ళటం, లక్షణంగా ఉంచిన దేవుని వైపు చూడటం మానేశాడు. భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టి భూసంబంధమైన వాటి కొరకు ప్రాపుడాకం చేశాడు. అయితే దావీదును గురించి మనం చూస్తే, దావీదు 40 సంవత్సరాల 6 నెలలు ఇశ్రాయేలీయులను ఏలుబడి చేశాడు. అయితే దేవుడు అతనిని కూడా కోరుకొని, దేవుడు అతను కూడా ఎన్నుకొని రాజుగా చేస్తే అతను ఏం చేశాడు తెలుసా? దేవుడు ఇచ్చింది పట్టుకోలేదు, కానీ ఇచ్చిన దేవుడిని పట్టుకున్నాడు. స్తోత్రంగా పట్టి ఇచ్చిన దేవుడిని, సింహాసనం ఇచ్చిన దేవుడిని, అధికారం ఇచ్చిన దేవుడిని, స్థాయిని మార్చిన దేవుడిని పట్టుకున్నాడు. అందుచేత ఆత్మ సంబంధిగా పిలువబడ్డాడు, ఆత్మ సంబంధమును వాటి మీద లక్ష్యం ఉంచాడు, ఆత్మ సంబంధమును వాటి మీద మనసు పెట్టడం ద్వారా ఇతడు అంతకంతకు వర్ధిల్లాడు. సౌలు భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టడం ద్వారా అంతకంతకు నేరసిల్లిపోయా. ఇక నేను అడుగుతూ ఉన్నా, ఈరోజు మలినమైన లోకములో, మాలిన్యమైన లోకములో, ఆకర్షణతో కూడిన లోకములో మనం ఉన్నాం. మరి నీ లక్ష్యం ఏమిటి? ఏ విధమైన మనసును కలిగి ఉన్నావు? ఏ విధమైన మనసుతో నీవు లోకం వైపు ఆకర్షితులు అవుతున్నావు? దేవుని వైపు ఆకర్షితులు అవుతున్నావా, లోకం వైపు ఆకర్షితులు అవుతున్నావా? ఒక్కసారి ఆలోచించాలి. నీ లక్ష్యం ఏమిటి? నీ సమర్పణ ఏమిటి? నీ త్యాగం ఏమిటి? దేని మీద మనసు పెడుతున్నావు? సౌలు వలె భూ సంబంధమైన దాని కొరకు నువ్వు ప్రాపులాడితే, భూ సంబంధమైన దాని మీద మనసు పెడితే నువ్వు నేరసిల్లిపోతావు. దావీదు వలె ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెడితే అంతకంతకు నువ్వు వర్ధిల్లుతావు. ఏం చేస్తావండి? అంతకంతకు వర్ధిల్లుతావు. లోకములో మనం ఆకర్షించేవి చాలా ఉన్నాయి. లోకములో మనం ఆకర్షించేవి
ఆకర్షించి పాలు చేసేవి లోకములో చాలా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, దయచేసి ఒక వాక్యాన్ని చదివి ముందుకు మనం కొనసాగుతాం. ఆది కాండము 19వ అధ్యాయం, ఆది కాండము 19వ అధ్యాయం, ఆది కాండము 19వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఏ స్తంభం అండి, ఉప్పు స్తంభం అయింది. ఓకే, ఇంకొక మాట మనం చదువుకుందాం. ఇదే 19వ అధ్యాయం. దేవుడు ఏమి చెప్పారు, ఆమె ఏమి చేసిందో ఒక్కసారి మనం చూద్దాం. ఆది కాండం 19వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ దూతలు వారిని వెలుపులకి తీసుకొని వచ్చి వచ్చిన తరువాత సరిగా ఆయన ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, వెనుకము చూడకము. సోదరం చెప్పండి, ఏం చేయొద్దన్నాడండి దేవుడు? చెప్పాలి గట్టిగా, వెనుకకు చూడొద్దన్నాడు. అయితే ఈమె వెనుకకు చూడడం ప్రారంభించింది. ఎక్కడుండి వెనుకకు చూస్తుంది? 19వ అధ్యాయం ఇందాక మనం చదువుకున్న వచ్చిన 26వ వచనం మనం చదువుకుందాం. 26వ వచనం, అయితే లోతు భార్య సోదరం చెప్పండి గట్టిగా, ఎక్కడ నుండి చూసిందండి? అందరు చెప్పాలి, అందరు చెప్పాలి. అతని వెనక, భర్త పక్కనే ఉంది, పక్క చూపులు మారలేదు. ఏం మారలేదండి, చెప్పాలి గట్టిగా, భర్త పక్కనే ఉంది, పక్క చూపు మారలేదు. భార్య పక్కన ఉంటుంది, పక్క చూపులు మారరు. తల్లిదండ్రులు పక్కన ఉంటారు, పక్క చూపులు మారరు. భూసంపద మన దాని కొరకు ప్రాకులాడటం, ఇది ఆకర్షించే లోకం. దేవుడు ఈ భూమిని చూస్తే చాలా అందమైన సృష్టించి మంచిగా డిజైన్ చేశాడు. దేవుడు డిజైన్ చేసిన దీనిని మనుషుడు మలినం చేశాడు. ఏం చేశాడంటే మనుషుడు మలిన చేసి దీన్ని కల్తీ చేసేసాడు. అందుకే ఎక్కడ చూసినా కల్తీ కారం, కల్తీ పోను, కల్తీ కోరుకుంటు, ఎక్కడ చూసినా కల్తీ కల్తీ. అసలు వేరు నాకు ఇవ్వలేదు, అసలు వేరు నాకు ఇవ్వలేదు, అవునా కాదు చెప్పాలి గట్టిగా. ఎక్కడ చూసినా కల్తీ. దేవుడు చేసిన సృష్టిని మనుషుడు మలినం చేశాడు. ఏం చేశాడండి? మలినం చేశాడు. నిన్న చంద్రయాన్ 2-3 నేను చూసా, అది వార్తలు చూస్తే ఇది అక్కడ ల్యాండ్ అవ్వగానే ఫోటోలు తీస్తే అక్కడ దీనికి సంబంధించిన లోక సమ్మతులు దీన్ని బాడీ చేయటమే కాక అక్కడ కూడా దాన్ని బాడీ చేస్తాం. అక్కడ హిందువుల టెంపుల్ ఉందంట, అక్కడ ఎవడెల్లి పెట్టాడు మన తాతలు. ఇది బోగస్ పనికిమాలిన విషయం, దీని మీద లక్ష్యం పెట్టొద్దు అని ఫేక్ వార్తని చెప్పుకొచ్చాం. మనుషుడు ఎక్కడికక్కడే అసలుకి శిశువైన దానికి తేడా లేకుండా పాడు చేసేస్తాడు. దేవుడు కూడా మీరు ఆలోచించండి, ఈ లోకం ఆకర్షించే లోకం. ఏ లోకం అండి చెప్పాలి గట్టిగా, ఈ లోకం ఆకర్షించే లోకం. దిగేదాకా ఒకటి, దిగిన తర్వాత చిక్కుకున్న చిక్కులోంచి బయటకు రాలేని పరిస్థితి. పరమగీతాల గ్రంథం 4:1 4వచనంలో మనం చదువుకుంటే ఇక్కడ శోకమితి ఒక చక్కటి మాట మాట్లాడుతూ ఉంది. పరమగీతాల గ్రంథం 1:4 మనం చదువుకుంటే బైబిల్ సెలవిస్తూ ఉంది, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తుకుని వచ్చేదాము. సోదరం చెప్పండి, అయ్యా లోకము, ఈ మలినమైన లోకము మమ్మల్ని ఆకర్షించింది. ఇందులో ఏమీ లేదయ్యా, నాశనము తప్ప, మలినము తప్ప ఇందులో ఏమీ లేదు. అయ్యో ఇందులోంచి బయటకు రావాలని ప్రయత్నం చేస్తున్నాం, కానీ
నా వల్ల కావట్లేదు. వెలుపలకు నా వల్ల కాకుండా బంధించబడిన పరిస్థితిని మేము కలిగి ఉన్నాం కనుక అయ్యో మమ్మల్ని ఆకర్షించయ్యా, స్తోత్రం చెప్పండి, మమ్మల్ని దర్శించయ్యా, మమ్మల్ని జ్ఞాపకం చేస్తాయా. యోబులో నుండి పైకి రావాలని, ఇచ్చుకున్న నుంచి పైకి రావాలని మేము ఆశిస్తున్నాం ప్రభువా. మమ్మల్ని ఆకర్షించు. ఏమంటున్నారండి వాళ్ళు, చెప్పాలి గట్టిగా, మమ్మల్ని ఆకర్షించు. నువ్వు ఆకర్షిస్తే తక్షణం ఉన్న పోటున నీ వద్దకు పరిగెత్తుకు వస్తుంది. దేవుని బిడ్డలారా, సౌలు భూసంబంధమైన దాని కొరకు ప్రాకులు ఆడుతూ భూసంబంధమైన మనసు కలిగి ఆత్మ సంబంధమైనది పోగొట్టుకున్నాడు. దావీదు ఆత్మ సంబంధమైన మనసు కలిగి ఆత్మ సంబంధమైన వాటి మీద మనసుంచాడు. లోతు భార్య వెనక తిరిగి చూడదన్నాడు. లోతును లోతు భార్య అనుకుంటున్నాను, వెనక తిరిగి చూడదంటే ముందు మందలు ఉన్నాయి కదా, భక్తున్నాడు కదా, బిడ్డలున్నారు కదా, కావలసిన సొత్తంతా దేవుడు ఇచ్చాడు కదా, అవి తీసుకుని పెడతారు కదా. లోతు ప్రక్రియ ఉంది, కానీ లోకం వైపు మాత్రం చూడటం మాన్ల పక్క చూపులో వంకర బుద్ధులో వంకర గుణాల్లో వంకర ఆలోచనలో వంకర తలంపులో ఆమెలో ఉన్నాయి. వెనుకకు చూడద్దు. దేవుని మాట లక్ష్యం లేదా? పాత అంటే లక్ష్యం లేదా? బిడ్డలంటే ప్రేమ లేదా? లోకం మీదైనా ప్రేమ? ఏముంది లోకంలో? నాశనము తప్ప, కలంకము తక్క తప్ప ఏముంది దేవుని బిడ్డ? లోకములు ఏమీ లేదు. లోకములు ఏమిటా ఉన్నాయి? ఏమున్నాయంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డబం, ఇవి మన తండ్రైన దేవుని వలన పుట్టినవి కావు. వాటిని ప్రేమించేవాడు లో దేవుని ప్రేమ ఉండనే ఉండదు. లోకముదని ఆశ గతిస్తుంది, కానీ దేవుని చిత్తమును చేయువాడు నిరంతరము దేవునితో నిలిచి ఉంటాడు. స్తోత్రం చెప్పండి. దయచేసి ఆ మాటను మనం చదువుకుందాం. కొలొస్సులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, న్యూ టెస్టమెంట్ కొత్త నిబంధన, కొలొస్సులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వచనం నుంచి 2వచనం వరకు మనం చదువుకుందాం. పేజీ నెంబర్ 183, న్యూ టెస్టమెంట్ కొత్త నిబంధన, కొలొస్సులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, అంతేనా? 3వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుదాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైరున్న వాటినే. ఓకే, చాలు, ఆగండి, తర్వాత మీరు చదువుదు. ఇక బాగా ఆలోచించండి. ఇక్కడ మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైరున్న వాటినే. పాస్టర్ గారు పైరున్న వాటిని వెదకమంటున్నారు, పైరున్న వాటిని వెదకమంటున్నారు. అసలు పైన ఉందండి, అంతేనా? పైరున్న వాటిని వెదకమంటున్నారు, పైన వాటిని చూడమంటున్నారు, చూడమంటున్నారు. ఏముందండి పైన అంటే? దయచేసి మనం ఆలోచన చేద్దాం. ఈ భూమి దేవుని ద్వారా కలిగింది ప్రపంచములు, హెబ్రీయులకు కూడా ఇచ్చామని రాయబడింది. ఈ ప్రపంచములు దేవుని ద్వారా నిర్మించబడింది ప్రపంచం. ఈ లోకము దేవుని ద్వారా నిర్మించబడింది. చక్కటి నిర్మాణం కూడా మన దేవుడే. దేవుడు నిర్మించిన దానిని మనుషులు మరణం చేశాడు. మరణ చేయడం ద్వారా యవనస్తులను, స్త్రీలను, పురుషులను లోకం ఏం చేస్తుంది? ఆకర్షిస్తుంది. ఏం చేస్తుంది అంటే చెప్పాలి, మరణమైపోయి భూసంబంధమైన వారిని ఆకర్షిస్తున్నది, లాగుతుంది. కానీ మరి పైన వాటిని వెతకండి. అలా రాయబడింది. ఏముంది పైన? దేవుడు డిజైన్ చేసిన భూలోకం ఎంత అందంగా ఉంటే దేవుడు చేసిన పరలోకం దీనికంటే కోటి రెట్లు అందంగా ఉంటుంది. సోదరుని చెప్పాలి, హల్లెలూయా. ఎన్ని రెట్లండి చెప్పాలి గట్టిగా. మంచి నిర్మాణకుడై, మంచిగా నిర్మాణం చేస్తున్న వాడై, అక్కడ యుగ యుగాలు సంతోషం ఉంటుంది, యుగ యుగాలు ఆనందం ఉంటుంది, ఏడ్చే అవకాశం అక్కడ ఉండనే
ఓడలో కలిది మనుషులు ఓడలు అది కలిది ప్రపంచము కాదు మనులము కలిగిన ప్రపంచము కాదు అన్నమైన ప్రపంచము దేవుని ద్వారా సృష్టించబడిన ప్రపంచం ఆ ప్రపంచంలో అడుగు పెట్టాలంటే పైనున్న దానిని లక్ష్యం పెట్టాలి భూసంబరమైన దాని కొరకు ప్రోకులాడు భూసంబరమైన దాని కొరకు ఆకలితో ఆకలితో మనం పనిచేయకూడదు దేవుని కొరకు మనం పనిచేయాలి మరియను గురించి దేవుడు అంటాడు మరియా మార్తా మరియా ఉత్తమమైనది ఎన్నుకోండి అది అవసరమైనది అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు స్తోత్రం చెప్పండి నువ్వు అనేకమైన పనులు చేయగలుగున్నావు ఆరాటం పోరాటం ఆకృత కలుగున్నావు ఏమైతే నేను వచ్చినప్పుడు ఏం చేయాలని చేసింది ఆహ్వానించిదాను నువ్వే కూర్చేసి కూర్చోబెట్టినాను నువ్వే నీ పనులను నిమగ్నమైపోయినాను నువ్వే కానీ మరియా ఉత్తమమైంది ఏర్పాటు చేసుకుంది అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు ఏం కాదటండి చెప్పాలి గట్టిగా అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అంటే ఇక్కడ పేరుకు బైబిల్ పట్టుకున్నాం పేరుకు రక్షణ పొందాం పేరుకు ప్రభు మందిరానికి వచ్చాం అంటే మనలో కడగబడని ఇంకా ఉన్నాయని అందరూ స్తోత్రం చెప్పండి హల్లెలూయా కడగబడనవి దేవునికి నచ్చనవి కొన్ని స్థితిగతులు మనలో ఉన్నాయి బాహ్యముగా కనిపించకపోవచ్చు కానీ అంతర్గతంగా మనం కలిగి ఉన్నామేమో ఒక్కసారి పరిశీలన చేసుకో రాసులో నేను తోచగా నువ్వేమైపోయావో తేలిపోతావేమో దేవుని లెక్కలో దేవుని దగ్గర ఎట్లా ఉన్నావు ఒక్కసారి ఆలోచించు దేవుని సేవకుడిగా ప్రేమించి మీకు తెలియచేస్తూ ఉన్నాను దేవుని బిడ్డలారా పైనున్న వాటినే వాటి మీదే మనసు పెట్టండి ఆ మాట చదవడం కొలిసిన క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే అందమైన ప్రపంచం అక్కడ చావు ఉండదు మరణం ఉండదు ఎప్పుడు యుగ యుగాలు ఆనందమే ఎప్పుడు యుగ యుగాలు సంతోషమే దాని మీద మనసు పెట్టి భూలోకంలో ప్రయత్నించండి యాకదులకు చూడదమ్మా లోతమ్మ గారు పాస్టమ్మ గారు అని చెబితే లోతమ్మ గారు ఏమైపోయిందండి లోకము కలిసిపోయి లోతమ్మ గారు ఏమైపోయిందండి చెప్పాలి గట్టిగా లోతమ్మ గారు ఏమైపోయింది లోతు గారు ఏమో భార్య ఏమైపోయింది కూడా పట్టించుకోవాలా రాయే అన్నాడు కానీ ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది వెనక తిరిగి ఏమైపోయింది ఉప్పు స్తంభం అయిపోయింది కానీ ఆమెను పట్టించుకోలేదు పిల్లలను పట్టించుకోలేదు వెనక తిరగొద్దన్నాడు అంతే దేవుడు అదే లక్ష్యం అదే మనసు వెనక తిరగొద్దన్నాడు కనుక వారు ముందుకు కొనసాగుతూ వచ్చా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు కనుక దేవుడు బిడ్డలారా ముందుకు వెళ్ళిపోతున్న పొజిషన్ ఉన్నారు కనుక లోతును ఆ నాశనము నుండి లోతు కుటుంబాన్ని ఆ నాశనము నుండి దేవుడు తప్పించాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కనుక దేవుని బిడ్డలారా వెలు తిరిగి చూడవాక లోకం ఆకర్షిస్తుంది యవనస్తులను ఆకర్షిస్తుంది వృధాపిల్లల వారిని ఆకర్షిస్తుంది నడు ప్రాయంలో ఉన్న వారిని ఆకర్షిస్తుంది ఎందుకో తెలుసా నువ్వు దేవుని సంబంధం అని దేవుని సొత్తు అని క్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తి అని సాతానుకు తెలుసు ఏది నీకు ఇష్టమో అది ఎరేసి నిన్ను బయటకు లాగడం పడుతుంది ఏది నీకు ఇష్టమో అది గాలం వేసి అది నీకు తగిలించి బయటకు లాగటం ఇవ్వబడతాయి కాబట్టి ముస్సంబంధమైన దాని మీద మనసు పెట్టదు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు లేపబడిన వారైతే అనేట తేడా వచ్చేసింది దేవుని బిడ్డలారా లేపబడిన వారైతే క్రీస్తుతో కూడా లేపబడిన వారైనా క్రీస్తుతో కూడా పాతి పెట్టబడిన వారైనా క్రీస్తుతో కూడా బంకు సుమంద్ర రోజు పాతి పెట్టబడి క్రీస్తు జీవాన్ని ధరించుకుని పైకి లేచిన వారైతే ఏం చేయాలట పైనున్న వాటిని వెదకండి అక్కడ ఏముందట అక్కడ సరిగ్గా చదువు అది అక్కడ క్రీస్తు అజేవము ఆ దేవుడు అంటే అంతగాను చక్కగా సెంటెన్స్ చెప్పాలి చదువు అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు పైనున్న
వాటి మీదనే గాని భూసంబంధమైన వాటి మీద ఏం చేయొద్దట? మనసు పెట్టొద్దు భూసంబంధమైన వాటి మీద. ఎన్ని వందల సంవత్సరాలు ఉన్న మనం చనిపోతామండి, ఏమైపోతాము చెప్పాలి గట్టిగా. అందరు ఇక్కడే ఉన్నారా? స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించండి, భూ సంబంధమైన వాటి మీద మనం ఏం చేయొద్దు. అమ్మగారు ఏం చేసింది? వెనక తిరిగి చూడదని దేవుడు చెప్పాడు, పాస్టర్ గారైన లోతు గారు చెప్పారు, కానీ భర్త మాట లక్ష్య పెట్టలేదు, బిడల మాట లక్ష్య పెట్టలేదు. అంతకంటే ప్రాముఖ్యంగా దేవుని మాటను కూడా లక్ష్య పెట్టలేదు. లోకమే ముఖ్యం, లోకములో ముసలమ్మ ముచ్చట్లే ముఖ్యం అనుకుంది. లోకం వైపు తిరిగింది, ఉప్పు స్తంభంగా మారిపోయింది. లోకం వైపు తిరగొద్దు, దేవునికి దూరం అయిపోతాం. ఏమైపోతారండి చెప్పాలి గట్టిగా. అందుకప్పుడు చూడని పౌలు ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. దయచేసి ఆ మాట మనం చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలను మనం చదువుకుంటే, అపొస్తలుడైన పౌలు ఫిలిప్పి పట్టణ సంఘానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, ఫిలిప్పి సంఘాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు, తనను తాను మార్గంగా పెట్టుకుని వారికి తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడే అంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు మనం చదువుకుందాం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను. ఏముంటండి పాస్టర్ గారు, పౌలు గారు, పరిశుద్ధ పౌలు గారు ఒకటి ఏమి చేస్తున్నారు మాకు కూడా చెప్పండి. మీరు చేసిన చెయ్యి చూపు మాకు కావాలి, మీరు పరిగెట్టినటువంటి ఆ పరుగు మాకు కావాలి, మీరు కాపాడుకున్న విశ్వాసం మేము కూడా కాపాడుకోవాలి. ఏం చేశారు అని అంటే ఒకటి చేయుచున్నాడట. అదేముంటాయి అని అంటే, వెనుకున్నవి మరచి ముందున్న వాటి వరకు అవుతున్నాడట. వెనుకున్నవి మర్చిపోయాడు, గతం కథం, గతాన్ని కథం చేశాడు, గతాన్ని కప్పెట్టేశాడు, గతంతో సంబంధం లేదు, ఏది తవ్వుకునే స్థితిలో లేడు, గతాన్ని జ్ఞాపకం చేసుకోవటం లేదు. ఆత్మ సమయంలో బ్రతకడానికి అతడు తీర్మానం చేశాడు, గతాన్ని పాతేశాడు, ఇక గతాన్ని గురించి మాట్లాడట్లేదు. రాయబడింది, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతూ క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే. ఎక్కడికంటే చెప్పాలి గట్టిగా, గురి యొద్దకే. ఒక లక్ష్యాన్ని కలిగి మనం భక్తి చేయాలి. లక్ష్యాన్ని కలిగి భక్తి చేశాడు కనుక విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. లక్ష్యాన్ని కలిగి ముందుకు సాగాడు కనుక వాక్యంలో రాయబడింది, లోకమును పెంటగించుకోడు. అంత నీచమైన మాట, లోకమును ఎట్లా ఎంచుకున్నాడట? ఓ పెంటగా ఎంచుకున్నాడట. ఈ మాట మనం పలకగలం అంటే, దేవుడు లోకమును ఆశీర్వదించాలి కానీ లోకాన్ని హత్తుపని యేసుప్రభువు చేయము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లోకాన్ని హత్తుకుంటున్నామా? నువ్వు లోకాన్ని హత్తుకున్నంత వరకు దేవుడు ముట్టుకుంటానే ఉంటాడు. ఏం చేస్తాడండి చెప్పాలి గట్టిగా. అందరు ఇక్కడే ఉన్నారా? భోజనం చేసి వచ్చారా? టిఫిన్ చేసి వచ్చారా? ఉదయంత కుంభం స్తోత్రం, మధ్యాహ్నం వెళ్ళగానంత కుంభం, సాయంత్రం వెళ్ళగానంత కుంభం, అవునా కదా? సోదరం చెప్పండి. ఏమైనా హల్లెలూయా, ఏమైనా హల్లెలూయా. వెళ్ళిన తర్వాత భోజనం చేస్తాగా, అసలు టిఫిన్ చేసి వచ్చారుగా, ఎంత ఉద్యమం ఉండాలి. మీరు పాస్టర్ గారు నీకేం తెలుసు, కడుపు నిండా తిన్నామండి, పట్టు ఊరుకుంటుందండి, శరీరం ఊరుకుంటుందండి, సుఖం పోతుంది, చక్కగా ఫ్యాన్ వేశారు. ఇక నేను అనుకుంటున్నాను, దేవుడు కృపమంటే దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు, ఆ దర్శనం బట్టి సగంగా ఈ మందిరాన్ని కట్టి ఏసీ పెడదాం అనుకున్నాము. ఏసీగా ఏసీ మందిరాన్ని కూడా కట్టి పెడితే మీరు ఎట్లా ఉంటుంది తెలుసా? నేను అలసిపోయి వచ్చానమ్మా కూర్చుని చెబుతారంటే మీరేమంటారు? పడుకు నిండాలయ్యా అంటారు. ఓకే, నా ఇష్టం అసలు ఎటువంటి వాడు కాదు, దేవుడు మమ్మల్ని దీవించును గాక. సోదరం చెప్పండి. సెలవిస్తూ
తెలుసుకోండి ఒక లక్ష్యాన్ని కలిగి ఉన్నాడు ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి లోకమందని ఎనకలాగుతుంటే శ్రమలందని ఎనకలాగుతుంటే అతను ఏమన్నాడో తెలుసా అతను ఏమన్నాడో తెలుసా ఆ మాట చదువుకుని ఇంకా వాక్య భాగంలోకి వెళ్దాం రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం నుండి 18వ వచనం వరకు మనం చదువుకుందాం రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం నుండి 18వ వచనం వరకు మనం చదువుకుందాం భక్తుడైన పౌలు ఏమంటున్నాడండి చెప్పాలి గట్టిగా పురుగొట్టుకు పరిగెడుతున్నాను పురుగొట్టుకు పరిగెట్టేటప్పుడు ఆకర్షించే లోక అతను ముందు సాగనవట్ల ఆ టైపులు అంటున్నాడు నేను ధైర్యాన్ని కోల్పో ఏమంటున్నాడండి చెప్పాలి గట్టిగా ధైర్యాన్ని కోల్పోకూడదు మొట్టమొదటి దేవుని బిడ్డ ధైర్యాన్ని కోల్పోతున్నావా నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులు చూసి ధైర్యాన్ని కోల్పోతున్నావా నా వ్యక్తిగతంగా ఇక నేను ఇంతే నా జీవితం ఇంతే నా పరిస్థితి ఇంతే నా బిడ్డల పరిస్థితి ఇంతే అని అనుకుంటున్నావేమో నీ స్థితిని మార్చడానికి దేవుడు శక్తిమంతుడు సోదర చెప్పండి హల్లెలూయా నమ్మిన ప్రతి వారికి సాధ్యమే మనం ఆరాధించే దేవునికి సమస్తములు సాధ్యం అసత్యాలు సుసత్యాలుగా చేయగలిగిన దేవుడు మనం ఆరాధించే దేవుడు అందుకే పౌలు అంటున్నాడు దేవుడు ఎవరో తెలుసు దేవుని శక్తి ఏమిటో తెలుసు ఏమండి అతని దగ్గర ఉండేటువంటి లక్ష్యం ఏంటో తెలుసా గురియొత్తుకు పరిగెట్టాడండి దేవుడు సావుకు పిలిచిన తర్వాత ఎవరో ముందే దర్శించబడ్డాడు పిలిచిన తరువాత తన భక్తి జీవితంలో దేవుణ్ణి కలుసుకున్నాడండి ఎవరిని కలుసుకున్నాడు యేసు ప్రభుని కలుసుకున్నాడు పరలోకపు దర్శనం ఆయన చూశాడు నేను అడుగుతాను నువ్వు రక్షణ పొందిన మరొకటి ఇప్పటి వరకు ఎప్పుడైనా నువ్వు ఆరాధించే దేవుని కలుసుకున్నావా కలుసుకుంటే నీ లైఫ్ స్టైల్ వేరు స్తోత్రం చెప్పండి దేవుణ్ణి కలుసుకుంటే లైఫ్ స్టైల్ వేరు కావున మేము అపర్యపడు నేను గాని నాతో ఉన్న వారు గాని అపర్యపడే దానికి వీలు లేదు కావున నేను అపర్యపడను నా బాహ్య పురుషుడు కృషించుచున్నాను నా లక్ష్యాన్ని మరచిపోను ఏం చేయడట భూసంబంధమైన దాని మీద మనసు పెట్టను గురి కలిగి పోరాడుతున్నాను గురి కలిగి పరిగెడుతున్నాను నా బాహ్య పురుషుడు కృషించుచున్నాను ఆంతర్య పురుషుడు దినదినమేమవుతూ ఉన్నాడు నూతన పరచడం అంటే బలము నొందుతూ ఉన్నాడు మేము నశించిపోయే వాటిని చూడక ఉండబోయే శాశ్వతం ఉండబోయే వాటిని మేము నిధానించి చూచుచున్నాము కనుక మాత్రముండు ఏమిటని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా ఏమిట నిత్యమైన మహిమ భారమును కలుగ చేయుచున్నదే సోదరు చెప్పండి ఆమేన్ హల్లెలూయా చూసారండి అతడు గురియొద్దకు పరిగెడుతున్నప్పుడు శరీరాన్ని కృషించుకుపోయే పరిస్థితులు వచ్చేసినాయి ఉపవాసం చేయొచ్చు బలహీనతలు కూడైపోయి ఉండొచ్చు తరచుగా కడుపు నొప్పి రావచ్చు ఓ తరచుగా అతనికి బలహీనతలు చుట్టుండొచ్చు బలహీనతలు పట్టుకొని ఉండొచ్చు బాహ్య పురుషుడు కృషించిపోతున్నా మా అంతర్య పురుషుడు తిన్న తినము నూతన పరచబడుతున్నా దేవునికి దగ్గర అవుతూ ఉన్నా ఎవరికి దగ్గర అవుతున్నాడట అందుకే మేము అధైర్యపాడు ఈ చులకని శ్రమ క్షణమాత్రములు చులకని శ్రమ దేవుడు నాకు చూపించాడు దృశ్యమైనవి అదృశ్యమైనవి నశించిపోయేవి చూపించాడు నశించడమే చూపించాడు అందుకే నశించిపోయే వాటిని పెద్దగా ఎంచుకున్నాడు ఎట్లా ఎంచుకున్నాడట చెప్పాలి గట్టిగా పెద్దగా ఎంచుకున్నాడట మనం ఎంచుకుంటున్నామా గురిక
జీవితానికి పరిగెడుతుంటే శ్రమలు వస్తున్నాయట. ఏం వస్తున్నాయటంటే కన్న శ్రమ చూసేమన్నాడు. ఆత్మలు బలం ఉన్నాడుగా, ఆత్మలు బలం ఉండడం ద్వారా అతను అంటున్నాడు చులకని శ్రమ. ఏమంటున్నాడండి చెప్పాలి గట్టిగా. క్షణ మాత్రం ఉండు. ఏ శ్రమ అట? చులకని శ్రమ. శ్రమను తక్కువ చేసి మాట్లాడతాడు. మనం ఏం చేస్తాం చెప్పాలి గట్టిగా, దానికి రివర్స్ గీరేస్తాం. స్తోత్రం చెప్పండి. ఏంటో ప్రభువు అనుకున్నాను కానీ నా బ్రతుకు ఏంటో ఇట్లా తెచ్చిందయ్యా, నా బ్రతుకు ఎట్లా ఉందయ్యా, నా బ్రతుకు అట్లా ఉందయ్యా అని అంటూ ఉంటాం. పౌలు గారు ఏమంటాడు తెలుసా? ఏ ఈ శ్రమ చూడకని శ్రమ. ఈ శ్రమ ఏమంటాడు? యాత్ర అని అంటాడు ఆయన. దాని చేయడానికి పాలన గారు తన బుక్లో ఒక విషయాన్ని రాశారు. తన బుక్లో ఒక విషయాన్ని రాసుకొచ్చారు. ఏమన్నారు తెలుసా? కొండను చూసి అమ్మో కొండ అనకూడదు. కొండను సృజించిన వాడు ఎంత గొప్ప వాడు అన్నారట. సోదరుని చెప్పండి, సమస్యను చూసి కొండంతో దేవుణ్ణి మనం ఘోరత చేసి ఘోరతో సమస్యను కొండంత చేస్తాం. ఏం చేస్తున్నామండి చెప్పాలి గట్టిగా. ఘోరత్తు ఉన్న సమస్యను ఏం చేస్తున్నాం మనం? కొండంత చేసి కొండలో ఉన్న దేవుణ్ణి ఆకాశము ఆకాశం పట్టచాలన్నంత దేవుణ్ణి ఏం చేస్తున్నాం? ఊరుగా చేస్తున్నాం. ఎవరు పిల్లారా ఆలోచించండి. అపురుషుడు పౌలు అన్నాడు చులకని శ్రమ. ప్రభులు వారు అన్నాడు లోకములు మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెలుసుకొనండి, నేను లోకాన్ని జయించా. సోదరం చెప్పండి, దేవుడు ఏం చేశాడండి? మన వలె శోధించబడ్డాడు, మన వలె బాధించబడ్డాడు, మన వలె భోజనం చేశాడు, మన వలె పానము చేశాడు, మన వలె మన మధ్యలో తిరిగాడు, ప్రతి దానిని జయించాడు. ఏదో నేను జయించాను కనుక మీరు జయించగలరు. అవును గారు అంటాడు చులకని శ్రమ. ఇది ఎందుకు పనికొచ్చిందండి? స్తోత్రం చెప్పండి. అది మనకి ఎందుకో తెలిసే అన్ని దయచేసి ఉపమానంతో చదివించాలని ఆశిస్తున్నాను. దయచేసి సమాన చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ 17వ వచనం నుండి 24వ వచనం వరకు మీరు అండర్లైన్ చేసుకోండి, చదివి సహాయం చేయండి. కాబట్టి అన్య జనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట. అంటే మనలో నడుచుకునేవాడు ఉన్నారనేగా చెప్పాలి గట్టిగా చెప్పాలి. అన్య జనులు నడుచుకున్నట్లయితే ఇక మీదట ఏం చేయకూడదు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ నుంచి 24వ వచనం పేజీ నెంబర్ చెప్పండి. ముట్టేసిన కొత్త నిబంధన 175 పేజీ నెంబర్ 175 అందరూ తీసుకోండి, కంగారు లేదు. 175 పేజీ నెంబర్ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ నుంచి 24వ వచనం. కాబట్టి అన్య జనులు నడుచుకొనున్నట్లు మీరు ఇక మీదట. ఎందుకంటే మీరు దేవుని రాజ్యాన్ని వెదికేవారు. మొదట ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని ప్రేమించి వెదికేవారు. మీరు అన్య జనులతో కలిసిపోకూడదు. ఏం చేయకూడదట? అమ్మా మా దాసగారండి అన్యజనులతో కలిసిపోకూడదు అంటారు. మరి మా చుట్టాలు ఉన్న రక్షణ లేని వాళ్ళు భోజనానికి పిలుస్తారు, దినాలకు పిలుస్తారు, తదినాలకు పిలుస్తారు. మరి ఎలాగపోతే ఎవడెళ్ళొద్దన్నాడండి మిమ్మల్ని? ఎవడెళ్ళొద్దన్నాడు? వాక్యం ఏమైనా చెప్తుందా? సచ్చుకుంటు దగ్గరికి వెళ్ళకపోతే లేకపోతే మీ దగ్గరికి వెళ్ళొక్కడా? అందరి దగ్గరికి వెళ్ళాలి. సోదరం చెప్పండి గట్టిగా. కానీ వాడు ఆచారాలు పాటిస్తారు చేస్తారే, దాని ప్రకారం చేయమాక. వాడు పొప్పడిగా కొడితే కొట్టమాక. అది చేయాలి. అంతేగాని అన్ని జోళ్ళు ప్రకారము మనం చేస్తే వాళ్ళకి మనకి తేడా ఉందండి. అన్య జోళ్ళు నడుచుకుంటాం వాళ్ళతో చక్కగా ఏంటి ఉంచాలి, మంచి చెడు చూడాలి, మంచి చెడు చేయాలి, పరామర్శించాలి, పలకరించాలి. ఓ ఒకటి నాలుగు సార్లు బాగున్నారా తిన్నారా ఉన్నారా అని మనం పరామర్శించాలి. అది మంచి విషయం. అందుకని చచ్చిపోతే మేము
ఆకము ముట్టము ఎవరు చెప్పాడు వాక్యానికి విరుద్ధమైన బోధలు మనకు వద్దు స్తోత్రం చెప్పండి హల్లెలూయా వెళ్ళండి వారి మీ ముందర పెట్టి నేను ప్రార్థన చేసుకుని తినండి మీ వాక్యము చేతను ప్రార్థన చేతనకి పరిశుద్ధపరచబడతావు అందుకే ప్రత్యేక వాళ్ళు ఒక పాయింట్ అవుట్ చేస్తారు ఏంటో తెలుసా ఏమండి ఇది మేము గుడికి బలిచ్చామండి ఎక్కడ బలిచ్చారట మనోజాతి చెప్పారు దీన్ని బలిచ్చామండి దానికి పిలిచారండి వాళ్ళు అంటారు ఇది మీరు మరి బలిచ్చం తింటారా అన్నప్పుడు నీ గుండెలో రాయకూడదు అప్పుడు చూడండి సోదరం చెప్పండి గట్టిగా అంటే వాళ్ళు అనుమానం పెట్టారా లేదా చెప్పాలి గట్టిగా వాళ్ళు అనుమానం పెట్టారా సైడ్ అయిపో మరి ఇట్లా తిన్నాం అందుకే రా మీకు కొన్ని స్పెషల్ కొనిచ్చారు అంటే చూసారా అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు స్పెషల్ గా వండించారు తినడానికి మేము ఏం చేశాం మేము అక్క మంచిగా వండించాం అనగానే మీరు వట్టలేసుకుని తినండి ప్రాబ్లం లేదు స్తోత్రం చెప్పండి దేవుడి పిల్లలారా బైబిల్ సెలవిస్తూ ఉంది మనము సహోదరులారా నడుచుకున్నట్లు మీరు ఇక మీద నడుచుకున్న వలదని ప్రభువు నందు మీ గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను వారైతే ఎవరు వాళ్ళు అన్యజనులు వారైతే ఏ మనసు కనుగొన్నారు విశ్వాసము లేని మనసు వెలుగుతో నింపబడలేని మనసు రక్షణ లేని మనసు వారైతే అంధకార సంబంధమైన మనసు గలవారై తమ హృదయంలో కాఠిన్యం ఉంది ప్రేమలు తెలియవో తప్పే స్తోత్రం చెప్పండి రామగారు ప్రభు నమ్ముకున్న తర్వాత ఏమందో తెలుసా ఏమిట్రా యేసుప్రభు నమ్ముకున్నామంటే ఏమిట్రా అంది కాబట్టి నమ్ముకున్నా యేసుప్రభు అచ్చా అబద్ధం అంటకూడదుగా చెప్పాను నాన్నగారు తెలిసిందే తోడు చేస్తారు జాగ్రత్త ఏమనుకుంటున్నావు ఏమిటో అదండి మరి ఉడిసిన వాటి ఏమనుకుంటారు ఏమిటి సోదరం పడి గట్టిగా అట్లా అండి మనసులో పెట్టుకుంది చెప్పలు మా నాన్నగారు కూడా తెలిసి మా నాన్నగారు కూడా తెలిసింది చాలా చాలా శోభంగా వచ్చారు మా నాన్నగారు ఎదురుకుండా ఒక డైలాగ్ ఉండేది మా నాన్నగారు కోప్పడుకోకుండా రే డబ్బు ఉంటే డబ్బు దేవుడు మొక్కొచ్చురా ఏమిట్రా ఆ మాట చెబుతుందా వేడరా అంటుంది మా నాన్నగారు డబ్బు ఉంటే ఏం మొక్కొచ్చంట అమ్ము బద్దీ చేసి మా అమ్మగారు కాపుకోతుంది కాపు కాపు కూడా తిడతా ఉండదు స్తోత్రం మాత్రం చదువు కూడా తిడతా ఉండేది మా అమ్మ డబ్బు ఉంటే డబ్బు దేవుడు మొక్కొచ్చాడు అదేంటి బైబిల్ చెప్తుంది ఇవన్నీ నశించిపోయాయి స్తోత్రం చెప్పండి ఒంటరిగా వచ్చాను దేవుడిని కొరకు దేవుడు ఏ విషయంలోనూ తక్కువ వచ్చేయలేదు దేవుడి కొరకు సమస్తాన్ని త్యజించి వస్తే ఎంతమంది అక్కలు చెల్లిండవలేదండి ఎంతమంది తండ్రులు అన్నయ్యలతో ఉండవలేదండి స్తోత్రం చెప్పండి దేవుడు వాక్యం ఏమన్నా తక్కువ అంటారా దేవుడు తన బిడ్డలకి అక్కడ తక్కువ చేయాలి ఎంతమంది అక్కలు ఎంతమంది చెల్లెళ్ళు ఎంతమంది తక్కువ ఉండండి దేవుడు ఎంతమంది తండ్రులను దేవుడు ఇచ్చాడు నాకు సంతోషం వారైతే అంధకార సంబంధమైన మనసు గల వారై తమ హృదయ కాఠిన్యము ద్వారా తమలో ఉన్న అజ్ఞానం ఏ జ్ఞానం అండి దెయ్యాల జ్ఞానం బొమ్మల పూజ చేయడం ద్వారా వచ్చిన జ్ఞానం అని బైబిల్ సెలవిస్తుంది అజ్ఞానము దైవపు ఆత్మ వివేచలేని మనసు తెలివిలేని మనసు అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవము నుండి వారు ఏమైపోయారు ఏర్పరచబడ్డారు ఎందుకంటే భూ సంబంధమైన దాని కొరకు ఏ ఆకలి భూ సంబంధమైన దాని కొరకు ఏ ప్రాబ్లం అంట మామగారు అదే దేవుని బిడ్డ బైబిల్ సెలవిస్తుంది నేను చెప్తున్నాను దేవుడు లోతు తెలిసేంత వరకు ఒక రకంగా ఉంటుందని జీవితం నీ భక్తి దేవుడు లోతు తెలిసిన తర్వాత లోకంలో దేన్ని లక్ష్య పెట్టావు స్తోత్రం చెప్పండి దేన్ని లక్ష్య పెట్టావు దేని మీద మనసు కలుగొండవు దేన్ని ప్రేమించు నువ్వు దేవుణ్ణి ప్రేమించావు చెప్పండి అన్నమాట అజ్ఞానం గల వారై
దేవుని వలన కలుగు జీవముల నుండి ఏర్పరచబడిన వారై తమ మనసుకు కలిగిన దేవుడు లేకపోతే ఏమొచ్చేసింది వ్యర్థత మోసము అబద్ధము అవిధేయత అజ్ఞానము ఇవన్నీ చోటు చేసుకున్నాయి దేవుడు లేకపోతే వ్యర్థమైనవన్నీ మనలు వచ్చేస్తాయి రాత్రి కదా మన రూతమ్మ గారు ఇంట్లో నేను చెప్పాను ఒక ఇల్లు ఊడ్చి ఉన్నప్పుడు ముందు ప్రార్థన చేశాడు దెయ్యం వదిలిపోయింది వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన సంవత్సరానికి సైతాను సాతానుడు దెయ్యం వచ్చి అసలు ఆ ఇంటికి విడిచొచ్చాను ఎట్లా ఉందో చూసొద్దాం అని విజిటింగ్ చేసిందట ఇది యేసుప్రభు లేకుండా ఖాళీగా ఉన్నట హృదయం అమ్మో వీడు చూసి అంత బాగుంది అనుకుని సాధారణుడు వచ్చి ఆ దియ్యంగాడు వచ్చి అన్నాడట వెళ్ళి ఏడు దెయ్యాలు తీసుకొచ్చాడట ఏడును ఈడును ఎంత ఎనిమిది దెయ్యాలు లోన నివాసం చేస్తామండి నేనున్నాను భీమే గారు ఉన్నారు భీమే గారి మీద నేను పడ్డాను నా మీద వాళ్ళు పడ్డారు వాళ్ళ మీద వాళ్ళు పడ్డారు వాళ్ళ మీద వాళ్ళు పడ్డారు మొత్తం 8 మంది పడిపోయారు 8 మంది ఆయన మీద పడితే ఊపిరాడిందా చెప్పాలి గట్టిగా బాబా చచ్చిపోతాం లెగరాను మాట అక్కడ చచ్చిపోతాం బాబు లెగరా రావట్లేదు శ్వాసని శ్వాస ధరట్లేదు అని అంటాడు 8 దెయ్యాలు ఉంటే అంత భారం ఉంటుందండి సోదరం చెప్పండి గట్టిగా 8 దెయ్యాలు మనం ఉంటే అంత భారం ఉంటుందండి చెప్పాలి గట్టిగా ఊపిరాడిందా చెప్పాలి నిలవలేము కూర్చోలేము తినలేము ఉండలేము వండలేము అంత బాధ వస్తుంది 8 దెయ్యాలు పడితే ఊపిరాడిందా బైబుల్ సెలవిస్తూ ఉంది చదువుదామాట ఒక్కడే తమ మనసులకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు వారు ఏమి లేనోరు తమరు చెప్పాలి ఏమి లేనోళ్ళు చెప్పాలి సిగ్గు లేని వారు సిగ్గుపడవలసిన విషయాలలో అతిశయిస్తున్నారు తెలిపి రాసిన పత్రికలో రాయబడింది ఇది మీ గ్రంథంలో రాయబడింది వారు సిగ్గు లేని వారు సిగ్గుపడవలసిన విషయాలలో అతిశయించే ప్రజలు ఏ ప్రజలు అంటండి అతిశయించే ప్రజలు వారు సిగ్గు లేని వారయుండి నానా విధములైన అపవిత్రతను అత్యాశలు జరిగించుటకు తమ్మును తామే కామకత్వమునకు అప్పగించుకుని అంత బాధకరమండి భర్త పక్కనే ఉన్న లోతు భార్య కానీ ఏం చేస్తుంది చెప్పాలి పక్క చూపులు చూస్తుంది మనకు వార్త చూసేనండి వదులుతో మరింత తిరుగుతుంది ఎంత బాధకరం అండి వదినంటే ఎవరండి చెప్పండి తల్లితో సమానం కళ్ళు పొరగవుపోయి వీడు పాపం పండిద్ది ఒకరోజు బత్తలైపోతాడండి ఇంకొక వార్త చూశాడు చెల్లెలతో సంబంధం పెట్టుకున్నాడు వార్త నేను చూశానండి వాళ్ళ భాష అమ్మో వినలే వల్గర భాష లోకం వెళ్ళిపోతుందో కళ్ళు నెత్తుకొచ్చేసింది కాముకత్వము ఏమిటండి చెప్పాలి గట్టిగా లోకం ఎట్లా ఉన్నది సార్ నా భార్య నా బిడ్డలు చాలా పెంచుకుండాలి ఎవడు ఉండేదానికి వీల్లేదు అని అనుకో కానీ వీడు మాత్రం పక్కడు భార్య బాగా కోరుకోండి ఎవండి ఇదా ఇప్పుడు చెప్తున్నా నువ్వేం విత్తావో అది కోసుకోక తప్పదు ఎదుటి వాళ్ళు గిలావా నువ్వు గెలుచుకోవాల్సి వస్తుంది జాగ్రత్త 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 దేవుని బిడ్డలారా కాముకత్వం ఓ కామంతో నిండిపోయారు కామాభిలాషలయందు అత్యాశతో వాటిని జరిగించే మనసును వారు కలుగొన్నారు
వరంతకార సంబంధులు అజ్ఞాన సంబంధులు వివేకమలేని వారు వారిలో నుండి దేవుడు మన ప్రత్యేకించాడు. రక్షించబడక ముందు మన స్థితి వేరు ఉంది. క్రీస్తులోకి వచ్చిన తర్వాత రక్షణ పొందిన తర్వాత మన కొంత ఒక సాక్ష్యం ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఏమైనా హల్లెలూయా. ఏముండాలండి మనకు సాక్ష్యం ఉండాలి. అమాట చదవండి, ముగించేస్తారా? అయితే మీరు యేసును గురించి విని దాని అందరి సత్యం ఉన్నది ఉన్నట్టుగానే ఉపదేశింపబడిన వారైన మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్న వారు కాదు. అవునా? మునుపటి ప్రవర్తన విషయంలోనైతే ఏమిట మోసకరమైన దురాశల వలన చెడిపోయి ప్రాచీన స్వభావం అంటే పాత స్వభావమును వదులుకొని నీ ఇష్టములో నీ చిత్తవృత్తి చొప్పున నీ ఇష్టము చొప్పున ప్రభు మీద మనసు పెట్టి ఆత్మ సంబంధమైన మనసు కలిగి పైన వాటిని వెలుగుతూ నీ ఇష్టాన్ని చెప్పుకొని దేవుని ఇష్టానికి అప్పగించుకునే ఏం చేయాలట? నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన అంటే కొత్త స్వభావం నవీన స్వభావమును ధరించుకొనవలను. కొత్త స్వభావాన్ని కలుగున్నామా? కొత్త మాటలు ఉన్నాయా? కొత్త ఆలోచనలు ఉన్నాయా? కొత్త తలంపులు ఉన్నాయా? ఇదివరకు ప్రభువు రాకముందు ఇప్పుడు ప్రభువులోకి వచ్చాక కూడా అదే జీవితాన్ని కొనసాగిస్తున్నామా? అట్లా కొనసాగిస్తే నీ ద్వారా దేవుడికి సంతోషం ఉండదు. నువ్వు సౌలు ఒకటే, నేరసుల్లు పోతావు. దావీదులాగా మనం కావాలి. దేవుడు ఇచ్చాడు దావీదును దేవుడు హెచ్చిస్తే సింహాసనాన్ని ముక్కించుకోలేదు, ధనాన్ని ముక్కించుకోలేదు. కానీ దినమునకు ఎంత రాజకార్యాలు ఉన్నా బిజీ అయినప్పటికీ దేవుడిని దినమునకు 7 పర్యాలు స్తుతించి ప్రార్థన చేస్తున్నాడు. సూత్రం చెప్పండి, ఏం చేస్తున్నాడండి? 7 పర్యాలు స్తుతించి ప్రార్థన చేస్తుంది. దావీదు లెక్క, దావీదు ఆత్మ సంబంధమైన మనిషి. అందుకే భూ సంబంధమైన వాటిని లక్ష్య పెట్టాల. అందుకే భూమి మీద తన కుటుంబాన్ని దేవుడు బహుగా ఆశీర్వదించాడు. అంతకంతకు వర్ధిగాడు. భూ సంబంధమైన మనసు కలిగిన రాజైన సౌలు నేరసిల్లు పోతూ వచ్చాడు. చివరికి చరిత్రను కోల్పోయాడు. చరిత్రహీనుడుగా మిగిలిపోయాడు. దేవుని చేత శపించబడిన వాడు. గత వారం చెప్పాము, దేవుడు అతనికి పగవాడయ్యాడట. ఏమయ్యాడటండి? దేవుడు అతను ఎడబార్చాడట. ఎంత బాధకరమండి ఆ మాట. దేవుడు పగడవడం ఏంటండి? దేవుడు ఎడబాయటం ఏంటి? అటు స్థితిగతులు మనకు వద్దు. పైన వాటిని క్రీస్తు సేవతో ఉన్నాడు. క్రీస్తు సేవతో కూడిన ప్రత్యక్షతను మనం సంపాదించుకుని దేవుని పెట్టాలా? భూ సంబంధమైన మనసు పెట్టకుండా ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెట్టి దావీదులాగా వర్తిల్దము. దేవుడి మాటలు దేవించును గాక. తలవంచండి ప్రార్థన.